హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు కాంపిటేటివ్ టీవీ ఇన్ తెలుగు. ఫ్రెండ్స్, ఈరోజు ఆర్పిఎఫ్కి సంబంధించిన కానిస్టేబుల్ మరియు ఎస్ఐకి సంబంధించి అఫీషియల్ ప్రెస్ నోట్ అనేది ఒకటి ఈరోజు రిలీజ్ అవ్వడం జరిగింది. దాని ప్రకారం ఏంటంటే ఆర్పిఎఫ్కి సంబంధించిన కానిస్టేబుల్ మరియు ఎస్ఐకి సంబంధించిన ఎగ్జామ్స్ అనేవి ఎప్పుడు కండక్ట్ చేస్తారు, దాని యొక్క ఈకాల్ లెటర్ అనేది ఎప్పుడు రిలీజ్ అవుతుంది అనేది ప్రెస్ నోట్లో క్లారిటీ ఇవ్వడం జరిగింది. ఇక్కడ మీరు చూసుకున్నట్లయితే స్క్రీన్ మీద నేను ఆర్పిఎఫ్ యొక్క అఫీషియల్ వెబ్సైట్ అనేది ఓపెన్ చేశాను. ఇక్కడ పైకి వెళ్ళినట్లయితే క్రింద ప్రెస్ రిలీజ్ అనేది ఒకటి కొత్తగా న్యూగా అప్డేట్ చేయడం జరిగింది. దీన్ని నేను ఇక్కడ ఓకే చేశాను. ఇక్కడ చూసినట్లయితే నాకు ఒక పీడిఎఫ్ అనేది డౌన్లోడ్ అయింది. ఇక్కడ మీరు చూస్తే ప్రెస్ రిలీజ్ ఇక్కడ ఉంది, ద డైరెక్టర్ జనరల్ ఆర్పిఎఫ్ అనౌన్సెస్ ద డేట్ ఆఫ్ డేట్ టు బిగిన్ ద కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ సిబిటీ ఫర్ రిక్రూట్మెంట్ ఆఫ్ కానిస్టేబుల్స్ అండ్ ఎస్ఐస్ ఇన్ ఆర్పిఎఫ్ అండ్ ఆర్పిఎస్ఎఫ్. ఇక్కడ చూసుకున్నట్లయితే మనకి 19 డిసెంబర్ నుంచి ఎగ్జామ్స్ అనేవి కండక్ట్ చేయడం జరుగుతుంది. అదేవిధంగా మనకి సిబిటీ విల్ బీ కండక్టెడ్ గ్రూప్ వైజ్ సైమల్టేనియస్లీ ఫర్ కానిస్టేబుల్ అండ్ ఎస్ఐ ఫర్ ఆల్ 6 గ్రూప్స్ 1 by 1 ఫాలోయింగ్ ఆర్డర్. అంటే 6 గ్రూప్స్గా డివైడ్ చేసి దాన్ని ఎగ్జామ్ అనేది సైమల్టేనియస్లీ ఒకదాని తర్వాత ఒకటి ఎగ్జామ్స్ అనేవి కండక్ట్ చేయడం జరుగుతుంది అనేది ఇక్కడ మనకి చెప్పడం జరిగింది. ఇకపోతే ద సెంట్రల్ రిక్రూట్మెంట్ కమిటీ ఫర్ ఎస్ఐ అండ్ సెంట్రల్ రిక్రూట్మెంట్ కమిటీ ఫర్ కానిస్టేబుల్ హ్యావ్ అలాటెడ్ రోల్ నెంబర్స్ టు ఆల్ వ్యాలిడ్ క్యాండిడేట్స్ అండ్ దీస్ రోల్ నెంబర్స్ విల్ బీ కమ్యూనికేటెడ్ టు దెమ్ బై 16th November త్రూ ఈమెయిల్. అంటే ప్రతి ఒక్కరికి కూడా 16 November నుంచి వాళ్ళ ఈమెయిల్కి మనం రిజిస్టర్ అయ్యేటప్పుడు ఇచ్చినటువంటి ఈమెయిల్కి ఎప్పుడు ఎగ్జామ్ అనేది వాళ్ళ రోల్ నెంబర్స్ అనేవి ఈమెయిల్లో పంపించడం జరుగుతుంది. అదేవిధంగా ద సిబిటీ ఎగ్జామ్ డేట్ టెస్ట్ సెంటర్ టైమింగ్ విత్ డీటెయిల్డ్ ఇన్స్ట్రక్షన్స్ విల్ బీ సెంట్ టు ద ఇండివిజువల్ క్యాండిడేట్స్ ఆన్ దిర్ ఈమెయిల్ యాజ్ ద సిబిటీ బిగిన్స్ ఫర్ గ్రూప్ ఈ క్యాండిడేట్స్ ఫ్రమ్ 19th December. ఫస్ట్ ఇక్కడ నేను చెప్పినట్టు చూశాను కదా, చెప్పాను కదా గ్రూప్ ఈ, గ్రూప్ ఎఫ్, అదేవిధంగా గ్రూప్ ఏ, గ్రూప్ బి, గ్రూప్ సిడి, ఇలా 6 గ్రూపులుగా డివైడ్ చేసి మొదటగా గ్రూప్ ఈ వాళ్ళకి ఎగ్జామ్ అనేది కండక్ట్ చేస్తారు. ఆ గ్రూప్ ఈ వాళ్ళకి 19th December నుంచి ఎగ్జామ్స్ అనేవి జరుగుతాయి. దేర్ ఫోర్ క్యాండిడేట్ విల్ బీ ఏబుల్ టు డౌన్లోడ్ దేర్ ఈకాల్ లెటర్ ఫ్రమ్ 9th December ఆన్వర్డ్స్ యాజ్ పర్ ద టెస్ట్ షెడ్యూల్. అంటే 19వ తేదీన ఎగ్జామ్ ఎవరికైతే స్టార్ట్ అవుతుందో వాళ్ళకి 10 రోజుల ముందు, అంటే 9వ తేదీన ఎగ్జామ్ అనేది ఎక్కడ అని సెంటర్ అనేది కూడా మనకి ఈమెయిల్లో ఈకాల్ లెటర్ అనేది రిలీజ్ చేస్తారు. ద టెస్ట్ సెంటర్స్ టు క్యాండిడేట్స్ విల్ బీ అలాకేటెడ్ వితిన్ 200 కిలోమీటర్స్ ఆఫ్ దేర్ హోమ్ డిస్ట్రిక్ట్. మీరు ఏ జిల్లాలో అయితే ఉంటున్నారో ఆ జిల్లాకి 200 కిలోమీటర్ల దూరంలో మీ టెస్ట్ సెంటర్ అనేది అలాట్ చేయడం జరుగుతుంది. ఫర్దర్ కన్వీనియన్స్ అండ్ సింగిల్ స్టేజ్ ఈకాల్ లెటర్ విల్ బీ ఇష్యూడ్ టు ది క్యాండిడేట్స్ 10 డేస్ బిఫోర్. అంటే 10 రోజుల ముందు మీకు 19వ తేదీన ఎగ్జామ్ అయితే 9వ తేదీన ఈకాల్ లెటర్ అనేది రిలీజ్ చేస్తారు. అదే 29న ఎగ్జామ్ అయితే 19th రిలీజ్ చేస్తారు. అంటే మీకు ఎగ్జామ్ ఎప్పుడైతే జరుగుతుందో ఆ డేట్కి 10 రోజుల ముందు మీ ఈకాల్ లెటర్ అనేది వెబ్సైట్లో మీరు డౌన్లోడ్ చేసుకోవచ్చు. ఇది ఫ్రెండ్స్ ప్రెస్ రిలీజ్ అయితే దీని ప్రకారం మీరు చూసుకున్నట్లయితే 8619 కానిస్టేబుల్ మరియు 1120 ఎస్ఎల్కి సంబంధించినటువంటి ప్రెస్ రిలీజ్ ఈరోజు అనేది రిలీజ్ చేయడం జరిగింది. దాని యొక్క అఫీషియల్ ప్రెస్ రిలీజు 19 డిసెంబర్ నుంచి ఈ ఎగ్జామ్స్ అనేవి జరుగుతాయి. అదేవిధంగా 16 నవంబర్ నుంచి మీ యొక్క రోల్ నెంబర్స్ అనేవి మీ ఈమెయిల్కి రావడం జరుగుతుంది. ఇది ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి. ఆర్పిఎఫ్ ఎగ్జామ్స్ ఎవరైతే అప్లై చేశారో వాళ్ళందరూ కూడా ఇప్పటి నుంచే ప్రిపరేషన్ అనేది ఇంకొంచెం బెటర్గా ప్లాన్ చేస్తే బాగుంటుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ఆల్ ది బెస్ట్ టు ఆల్ ఆర్పిఎఫ్ క్యాండిడేట్స్.